తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఒక కొత్త వరవడి మొదలైంది. అదేంటంటే పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండూ కూడా చేయి చేయి కలిపి దోస్తీ చేయడం. ఈ మాట అంటానికి సందర్భం ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఈ మధ్య వెళ్ళినటువంటి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సివిక్ రిసెప్షన్ అంటే పౌర సన్మానం చేసిందండి తాజాగా. ఇట్లా ప్రభుత్వాలు న్యాయమూర్తులకి సన్మానాలు చేయడం అనేది గతంలో ఎన్నడూ లేదు. అందరికీ గుర్తుండే ఉంటుంది, జస్టిస్ ఎన్వి రమణ గారికి ఇంతకుముందు ఇట్లాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సన్మానం చేశారు. ఇది ఎప్పుడండి, 2021 డిసెంబర్లో. గమ్మత్ ఏంటంటే, అంతకుముందు ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి రమణ గారి మీద కంప్లైంట్ చేశారు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏమన్నారు, జస్టిస్ ఎన్వి రమణ గారు అవినీతి పరులు, అక్రమాలకు పాల్పడ్డారు, ఆయన నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అలాగే టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చాలా సన్నిహితులు, ఇవండి ఆయన చేసిన ఆరోపణలు. ఇలా ఆరోపణలు చేయడం అనేది ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద అంతకుముందు ఎన్నడూ లేదు. అంతకుముందు ఎవరైనా ఒకవేళ చేసినా కూడా అవన్నీ కూడా రహస్యంగా ఉండేవి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పబ్లిక్గా లెటర్ రాయడమే కాకుండా ఆ లెటర్ని పబ్లిక్ చేసి బహిరంగపరిచి తర్వాత దాని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన ముఖ్య సలహాదారుని కూర్చోబెట్టి ఆ లెటర్లో ఉన్నదంతా చదివించడం అనేది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ చరిత్రలో జరగలేదు. అటువంటి గొప్ప ఘనకార్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2021 డిసెంబర్లో అప్పటికి మరి ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అయ్యారు. ఆ పదవీ బాధ్యతలు ఆయన స్వీకరించిన తర్వాత ఆయన విజయవాడకు వచ్చిన సందర్భంలో ఆయనకు ఒక సన్మాన కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వం తరఫున ఆయన పొగిడారు. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అన్నారు. ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం జస్టిస్ ఎన్వి రమణ గారు అని చెప్పి అన్నారు. అంతకుముందు సంవత్సరమే ఆయన అవినీతిపరుడు, అక్రమాలు చేశాడు, ఆయన నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు, ఆయన టీడీపీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ అధినేత మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడు అని చెప్పి విమర్శలు చేసినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మరి మాట మార్చి ఎన్వి రమణ గారు మరి ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం అని చెప్పి అన్నారు. అంటే ఆయన ఎట్లాంటి మనస్తత్వం, ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఆయన మాట మీద ఎలా నిలబడతాడు అనే విషయాలు మనకు అర్థమవుతాయండి. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనేటువంటి వైఖరి స్పష్టంగా ఆయనలో కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారికి ఏపీ ప్రభుత్వం సత్కారం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు బీహార్కు చెందినవారు. ఆయన మరి మన ఏపీకి సీజీగా వచ్చిన విషయం తెలుసు మనకి. ఎప్పుడైనా 2021 అక్టోబర్లో వచ్చారండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా. ఆయన వచ్చిన కొత్తల్లో ఇచ్చినటువంటి అనేక తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవి. అందులో ముఖ్యమైనది అమరావతి. ఈ అమరావతి మీద తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పులో ఏం చెప్పారు, మన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారి ఆధ్వర్యంలోని బెంచ్ ఏం చెప్పింది అంటే, అమరావతి నుంచి రాజధానిని మార్చేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చాలా విస్పష్టంగా చెప్పింది. దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు, అసెంబ్లీలో మాట్లాడారు. అంతకుముందు ఎన్నడూ జరగల అటువంటిది. ఒక హైకోర్టు తీర్పు మీద, తీర్పుకి వ్యతిరేకంగా న్యాయస్థానం మీద తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తుల మీద అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఉదంతం అంతకుముందు ఎప్పుడూ లేదండి. అంత ఓపెన్గా, అంత డైరెక్ట్గా ఎవ్వరూ ఏ ముఖ్యమంత్రి అంతకుముందు మాట్లాడలేదు. ఆయన మాట్లాడే అప్పట్లో చాలా మాటలు మాట్లాడాడు, అందరికి గుర్తుండే ఉంటుంది. జుడిషియరీ క్రాస్డ్ ఇట్స్ లిమిట్స్ అని చెప్పి అన్నాడు. న్యాయ వ్యవస్థ తన పరిధుల్ని దాటి విడిపోయింది, అతిక్రమించింది తన పరిధిని అని చెప్పి. అసలు న్యాయమూర్తులకి
లేకపోతే హైకోర్టుకి ఏం అధికారం ఉన్నది, అధికారం అంతా మాకే ఉన్నది, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు అని చెప్పి కూడా ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం తెలుసు మనకి. ఇది ఎప్పుడు 2022 మార్చిలో, మరి ఇవాళ 23 జూన్లో ఉన్నాం. ఈ మధ్యకాలంలో పరిస్థితుల్లో మారిపోచ్చిందండి, ఏమైందో మనకు తెలియదు, కానీ కారణాలు ఏమైనప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా అనేక తీర్పులు ఈ మధ్యకాలంలో వచ్చినాయి. మరి ఆ తీర్పుల్లో ఎక్కువ భాగం మరి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభిమానంతోనూ కృతజ్ఞత తెలపటానికో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు కదా, అందుకోసమో ఏమో తెలియదు కానీ గత కొంతకాలంగా ప్రశాంత్ కుమార్ మిశ్రా గారితో ఎంతో అభిమానంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఆయన కలిశారు. ఆయన మిశ్రా గారు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగానే చివరి రోజుల్లో చాలాసార్లు కలిసి అనేక సార్లు ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసుకెళ్తారు కదా, టీటీడీ వాళ్ళు ఇచ్చినటువంటివి, వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్స్, చిన్న విగ్రహాలు ఇటువంటివి, ఇటువంటివి చాలా ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి మరి పదోన్నతి మీద వెళ్ళిన తర్వాత ఒక నెల రోజులు అయింది ఆయన వెళ్ళి ఢిల్లీ, కాబట్టి ఆయనకి ఇల్లు ఇంకా విజయవాడలో ఉంది, కాబట్టి ఫ్యామిలీతో సహా ఆయన వచ్చారు బహుశా ఖాళీ చేసి అక్కడికి వెళ్ళడానికి. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనకు ఒక సత్కార కార్యక్రమాన్ని విజయవాడలో పెట్టారు. పెట్టడానికి ఇంతకుముందు చెప్పినట్టు మరి అంతకుముందు హైకోర్టు ఆయన అధ్వర్యంలో ఉండగా వచ్చినటువంటి అనేక తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం అనేది బహుశా జగన్ గారికి చాలా సంతోషం కలిగించి ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ విధంగా న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ చట్టపట్టాలు వేసుకొని తిరగవచ్చా, దానివల్ల వ్యవస్థకు నష్టం కాదా? యాక్చువల్గా జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అనేవి టూ డిఫరెంట్ బ్రాంచెస్. మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని ఒక సిస్టమ్ ఉందండి రాజ్యాంగంలో. అదేంటంటే మొత్తం అధికారాలన్నీ కూడా మనం లెజిస్లేచర్కి ఇచ్చేస్తే ఇప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఒకటే అయిపోయినాయి కదా. దానివల్ల శాసనాలు చేసేవాళ్ళు, ఆ శాసనాలు అమలుపరిచేవాళ్ళు, ఆ చట్టాలను అమలుపరిచేవాళ్ళు ఇద్దరు ఒకటే అయిపోయారు. ఆ విధంగా మారిపోయింది మన వ్యవస్థ అనే కారణాల వల్ల లాస్ట్ 70 ఇయర్స్లో. సో ఇక మిగిలిన మరో వ్యవస్థ ఏంటంటే న్యాయ వ్యవస్థ. ఉన్నంతలో న్యాయ వ్యవస్థ, ఈ పాలనా వ్యవస్థ రెండూ కూడా ఒకదాని మీద ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ఆ అధికారాలను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా, అవన్నీ కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసేటువంటి బాధ్యత ఇవాళ మరి న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఆ బాధ్యతను ఎంతో కొంత అవి మరి చాలా కాలం నుంచి కూడా నెరవేర్చడం కూడా చూస్తున్నాం మనం. ఇవాళ ప్రభుత్వం మీద ఏదైనా మనకి ఒక కంప్లైంట్ ఉంటే కోర్టు ఒక్కటే దిక్కు. సో ఆ నేపథ్యంలో ఈ రెండు అడ్వర్సారియల్ రోల్ ఉంటుంది వాడి రెండింటికి. ఆ రెండు కూడా కొంత పోరాటం చేస్తున్నట్టుగా ఉంటాయి, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని అధికారాలు తనకు కావాలనుకుంటుంది, కోర్టులేమో ఈ అధికారాలను మీరు రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే మీరు వాటిని చెలాయించాలి అని చెప్పి చెప్తాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి భారతదేశంలో కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో దాదాపు 50%, కరెక్ట్గా చెప్పాలి అంటే 46% కేసులు ప్రభుత్వంతో ముడిపడి ఉన్న కేసులండి. అంటే ప్రభుత్వమే ప్రతి రెండు కేసుల్లో ఒక కేసు ప్రభుత్వం ప్రతివాదిగా ఉంది, ఎందుకంటే ప్రభుత్వం అనేక రకాల మరి శాసనాలు చేస్తుంది, చట్టాలను చేస్తుంది, జీవోలు రిలీజ్ చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రజల మీద భారాన్ని మోపుతాయి, లేకపోతే ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తాయి వాళ్ళ రైట్స్ని. తమ హక్కులు కాపాడుకోవడానికి ప్రజలు అప్పుడు కోర్టుకు వెళ్తారు. ఆ రకంగా మన దేశంలో కోర్టే, మన ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్ అండి కోర్టుల్లో. ఆ నేపథ్యంలో మరి కోర్టులు, పాలనా వ్యవస్థ రెండు కూడా కలిసిపోయినాయి అనుకోండి, ఇక ప్రజలకి రక్షణ కల్పించేది ఎవరు? ఇవాళ ప్రజలకు రక్షణ కల్పిస్తుంది ఎంతో కొంత కోర్టులు ప్రభుత్వం నుంచి. మరి కోర్టులు అలాగే న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ రెండు కూడా చట్టపట్టాలు వేసుకుని తిరిగితే ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళకి దిక్కు దివాణం ఉన్నది కదా. మరి ఇవాళ ప్రభుత్వాలు ఇట్లా తమ గ్రాటిట్యూడ్ని ప్రదర్శించడానికి ఈ రకంగా సన్మాన కార్యక్రమాలు చేయటం, సంతోషపెట్టడం న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తుల్ని ఇట్లా చేస్తే మరి ముందు ముందు పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఒక ఆందోళనకర విషయం. గత కొంతకాలంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది, న్యాయమూర్తులు తిరుపతి తిరుమలకి వెళ్ళడం, అక్కడ ప్రోటోకాల్ దర్శనాలు పెట్టడం, వాళ్ళందరికీ వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం, అక్కడ రాజకీయ నాయకులు ఉండి వాళ్ళని కలుసుకోవడం ఇట్లాంటివి చూస్తున్నాం. ఇది ఏమాత్రం మంచిది కాదు అనే విషయాన్ని మరి ఎవరో కూడా దాన్ని పాయింట్అవుట్ చేయడం లేదు. చాలా కాలంగా జరుగుతోంది ఇది ఏపీలో, ఈ తిరుమల దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని
అప్పటి నుంచి ప్రభుత్వాలు ఈ న్యాయమూర్తులు బాగా చూసుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు నుంచి కూడా మొదలైంది. అది నిజం చెప్పాలంటే కార్తి ఈయన అన్నింటినీ కూడా బాగా మేనేజ్ చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇంకొంచెం ఇంకొక అడుగు ముందుకేసినట్టుగా కనిపిస్తోంది. ఇందులో ఆయన ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు అంతకుముందు సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు గత కొన్ని నెలలుగా చూస్తే మీరు అనేక నిర్ణయాలు ప్రభుత్వానికి మరి అనుకూలంగా ఆయన ఆధ్వర్యంలోని బెంచ్ తీర్పులు ఇచ్చింది. మీరు రెండు మూడు చెప్పచ్చు. ఒకటి అమరావతి ఆల్రెడీ చెప్పాను నేను. అది కాకుండా రాజకీయ పార్టీలు పబ్లిక్లో బహిరంగ సభలు పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక జీవో ఇస్తే ఆ జీవోని సమర్థించింది హైకోర్టు. అలాగే గవర్నమెంట్ వారు జీవోల్ని ఒక వెబ్సైట్లో పెడుతున్నారు ఎప్పటి నుంచో 2006 నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మానేశారు. కాబట్టి ఏ జీవో ఇస్తుంది ప్రభుత్వం, ఎవరికి ల్యాండ్ ఇస్తుంది, ఎవరికి పదవులు ఇస్తుంది, ఎవరికి డబ్బులు ఇస్తుంది, ఏమీ తెలియకుండా అయిపోయింది. దాని మీద కోర్టుకు వెళితే అది కూడా తీర్పు చెప్పకుండా చాలా కాలం పాటు కాలయాపన చేశారు. ఆ విధంగా అనేక కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు వచ్చినాయి. ఆ నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు న్యాయమూర్తి మీద చాలా అభిమానం ఇలా పొంగి పొరలింది. ఆ కారణం చేతనే ఆయన సన్మానం చేశారు అని చెప్పి అని భావించాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా ఎవరికి సన్మానాలు చేసేటువంటి వ్యక్తి కాదు. ఏమైనప్పటికీ న్యాయ వ్యవస్థ పాలనా వ్యవస్థ మధ్య సంబంధాలు ఈ రకంగా ఉండటం అనేది తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం, మరీ ముఖ్యంగా ఏపీలో. దీని మీద కనుక సుప్రీంకోర్టు అక్కడ ఢిల్లీలో ఉన్న పెద్దవాళ్ళు దృష్టి పెట్టకపోతే ముందు ముందు దీనివల్ల చాలా దుష్పరిమాణాలు సంభవించేటువంటి అవకాశం ఉంది.